मेट्रो उदयम न्यूज़ की स्वागत निजामाबाद जिले बालकुंड निवासवर्ग में दूसकपोतना बीजेपी पार्टी अभ्यर्थि एलईटी अन्नपूर्णम बीजेपी पार्टी भारी प्रचार निर्वहिस्तुंदी इक अन्नपूर्णम को महिला युवक रैतु ब्रह्मरथम पड़ता प्रचार में पागर प्रचार उदय सायं रात्रि वरकू महिचूस्त अन्नपूर्णम प्रसंगा प्रत्यक्ष महिला एंत आसक्ति विंट राबोये रोज महिला एमएलए अन्नपूर्णम को स्थान कल की महिला आसक्ति तो एपड़ू वस्तो ग्राम ग्रमा की एरचूस्त विषय निदर्शन कानून रे पर्यालगा अभवनी सारी बीजेपी कमल पुव गुर्त को ओट वे गेलचार महिला अडा उ अंदर की सेव चार प्रजा को अडा उठान अन्नी रंग बालकुंड अभिवृद्धि की मुंटार राष्ट्र वच्चू उद्योग मैं वस्तना पद पदको इतना डीएससी बेटे नोटिफिकेशन ले उद्योग उद्योग भद्रता निरुद्योग वृत्ति लेवी बाधपड़त डबुल बेड्रूम इलाद चाल व्यतिरेक ग्रामा की तुम्बई 96 वाइंटे 5000 6000 पापुलेशन मे కాబట్టి డబుల్ బెడ్రూమ్ లు కూడా ఏదైనా నాణ్యత లేదు ఏ పని చేసినా నాణ్యత లేదు అప్పుడు గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ నవాబ్ ఎత్తిపోతల పథకాన్ని మేము చేశాం 7 గ్రామాలకు 13 కోట్ల తోటి ఇప్పటివరకు కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది అవినీతి సొమ్ముతో కట్టింది ఏంటంటే చెత్తంసన్ని కూడా కూలిపోతున్నాయి పడిపోతున్నాయి చిన్న వర్షానికి పడిపోతున్నాయి అంటే అది పూర్తిగా ఏందంటే నాణ్యత లోపం వల్ల కనపడకుండా పోతుంది मन के अभिवृद्धि अभी विषय मैं माटड़को अभिवृद्धि अभी एपड़ू जो उठाएमएलए कल ये मंत्री उन्ना अभिवृद्धि आगद अभिवृद्धि ये विधाऊ नाण्यूसावा अक्रमया अवनीति मन कनपड़ी अवनीति लेकिन नाण्यता मन देते अभिवृद्धि कनपड़ता को नीन एक् क కాబట్టి ప్రజల ఏందంటే మా సొమ్ములు ప్రజల సొమ్మంత పాడైపోయింది మాకు డబుల్ ఇల్లు లేవు తర్వాత పిల్లలకు ఉద్యోగాలు లేదు పక్క ఇల్లు కావాలా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలా గంజాయి మాత్రం గ్రామాలకు రావద్దు వాళ్ళ డిమాండ్ గంజాయి రావద్దు తర్వాత కాంగ్రెస్ గురించి కూడా ఏమంటారంటే కాంగ్రెస్ కు ఓటేస్తే బిఆర్ఎస్ కు ఓటేసినట్టే బిఆర్ఎస్ కు ఇస్తే కాంగ్రెస్ కోసినట్టే అమ్ముడు పోయి పార్టీ కాంగ్రెస్ అని చెప్పి కూడా వాళ్ళే మహిళా మళ్ళీ చెప్తున్నారు కాబట్టి ఎక్కడికైనా ఆదరణ చాలా బ్రహ్మాండంగా ఉంది గెలుస్తామన్న ధీమా కూడా మాకు కనిపిస్తుంది ప్రజాప్రీతమైన కర్త తీసుకుంటారు క్వింటాల్కి 8 నుంచి 10 కిలోల కర్త తీస్తున్నారు రైతు బంద్ అన్నది మోసగించక బంద్ అది రైతులకు ఖచ్చితంగా రైతు బంద్తో అన్యాయం జరుగుతుంది సబ్సిడీలన్నీ ఇచ్చేశారు ఇవన్నీ ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి రైతులు కూడా సమష్టిగా భారతీయ జనతా పార్టీని గెలిపిద్దామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారు మాతో మాట్లాడడం జరిగింది మహిళా మల్లు కూడా పక్క ఇల్లు తర్వాత పిల్లల ఉద్యోగాలు ఉద్యోగ భద్రత మాకు కావాలంటారు మేము ఇంకోటి ఏం చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లలు డిగ్రీ చదివిన అమ్మాయిలకి అందరికీ కూడా స్కూటీ కూడా ఇవ్వబోతున్నాం అంటే భద్రత కోసం వాళ్ళకి ఏంటంటే